సమాజ సేవలో జర్నలిస్టులు భాగస్వాములు కావడం అభినందనీయమని మార్కపురం ఎమ్మెల్యే కేపి నాగార్జున రెడ్డి అన్నారు. స్థానిక ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత అంబులెన్స్ సేవలను ఆయన ప్రారంభించారు. మార్కపురం ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత అంబులెన్స్ సర్వీస్ ను సోమవారం ఎమ్మెల్యే నాగార్జున రెడ్డి రిబ్బన్ కత్తిరించి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలకు ప్రభుత్వాలకు మధ్య జర్నలిస్టులు వారధిగా పనిచేయడం అందరికీ తెలిసిన విషయమే అని అన్నారు. కానీ మార్కపురం ప్రెస్ క్లబ్ ద్వారా జర్నలిస్టులు సేవా కార్యక్రమాల్లో ఎల్లప్పుడూ ముందుంటారని అన్నారు. ఇప్పటికే ప్రెస్ క్లబ్ లు పలు సేవా కార్యక్రమాలు నిర్వహించిందన్నారు. కరోనా మొదటి రెండవ తరంగాల వేవ్ సమయంలో అంబులెన్స్ ఆక్సిజన్ సేవలు ఎంత కీలకమయ్యాయో అందరికీ తెలిసిందే అని అన్నారు. ప్రస్తుతం ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్నాయి అన్నారు. కరోనా మూడవ తరంగం పొంచి ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో అంబులెన్స్ ఆక్సిజన్ సేవలు అవసరం ఎంతో ఉందన్నారు. ప్రెస్ క్లబ్ నిర్వాహకులు ముందుగానే ఉచిత అంబులెన్స్ సేవలు ప్రారంభించడం శుభ పరిణామం అన్నారు. ముందుగా ఎమ్మెల్యే నాగార్జున రెడ్డి రిబ్బన్ కత్తిరించి ఆర్డీఓ కే లక్ష్మీ శివజ్యోతి జెండా ఊపి ఉచిత అంబులెన్స్ సేవలు ప్రారంభించారు. చాలా మంచి రోజు. ప్రెస్ క్లబ్ తరఫున ఒక అంబులెన్స్ని అందుబాటులోకి తీసుకొచ్చి ప్రజలందరికీ సేవ చేయాలనే మంచి ఆలోచనతో మార్కాపురం టౌన్ మరియు డివిజన్ స్థాయి ఏదైతే ప్రెస్ క్లబ్ ఉందో దాని తరఫున దాదాపు 100 మంది 120 మంది సభ్యులు వాళ్ళందరూ మంచి ఆలోచనతో ఒక అంబులెన్స్ని ప్రతి ఒక్కరికి అందుబాటులోకి తీసుకొచ్చి ఎవరైతే ఆపదలో ఉన్నారో ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో గుంటూరు నర్సరావుపేట ఒంగోలు కర్నూలు నంద్యాల ఈ చుట్టుపక్కల అన్ని ప్రాంతాలకు వెళ్ళడానికి వాళ్ళు వారి ఇబ్బందులు పడుతున్న సమయంలో వాళ్ళు ఒక్క పెట్రోల్ డీజిల్ ఖర్చులకు మాత్రమే వాళ్ళు వెచ్చించి అన్ని విధాలుగా మిగతా సదుపాయాలు ఏవైతే ఉన్నాయో దాంట్లో ఆక్సిజన్ కానీ ఇంకోటి అన్ని సదుపాయాలు పెట్టి మరీ ముందుకు తీసుకెళ్తూ ఉన్నారు. ఇది కరోనా ఫేజ్ 1లో ఫేజ్ 2లో ముఖ్యంగా విలేకరులు అందరి ఇబ్బందులు చూసి వారు చెల్లించి ముందుకు రావడం చాలా సంతోషం. వీరి అంబులెన్స్ అందరికీ అందుబాటులో ఉండి మరిన్ని సేవలు ప్రతి ఒక్కరూ ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతూ సెలవు.